శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మసోన్ రెడ్డి ఆదేశాల మేరకు లక్ష రూపాయల సొంత డబ్బులు బాధిత కుటుంబానికి పవిత్ర రెడ్డి అందజేయడం జరిగింది. ప్రసాద్ భార్యకు వాలంటీర్ ఉద్యోగం, ఇంటి స్థలం ఇస్తున్నట్టుగా పవిత్ర రెడ్డి ప్రకటించారు. పిల్లల చదువులకు అయ్యే ఖర్చును తామే భరిస్తామని ఆమె తెలియజేశారు. అదేవిధంగా ప్రభుత్వం తరపున బీమా మొత్తం 5 లక్షల రూపాయలను రేణుగుంట మండల అధికారులు పవిత్రారెడ్డి చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శివప్రసాద్, ఎంపీడీఓ ఆదిశేషారెడ్డి, సిఐ అంజు యాదవ్, వైసీపీ మండల కన్వీనర్ హరనాథ్ రెడ్డి, జడ్పీటీసీ మాజీ సభ్యులు తిరుమల రెడ్డి, హైకోర్టు న్యాయవాది మునిరెడ్డి, దయాకర్ రెడ్డి, స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మొన్న జరిగిన సంఘటన, మొన్న జరిగిన తుఫాన్, నిర్వహణ తుఫాన్లో చాలా బాధాకరం. మా నియోజకవర్గంలో కుమ్మర్పల్లి గ్రామంలో హర్జన్వర్లో ప్రసాద్ అనే వ్యక్తిని మేము కోల్పోయాము. చాలా బాధాకరం. ఆయన కుటుంబం చాలా నష్టపోయింది. మాకే చాలా బాధగా ఉంది. ఎమ్మెల్యే గారు ఆయన తరపున సొంత నిధులతో 1 లక్ష రూపాయలు ఇవ్వటం జరిగింది. ఈరోజు మేము మా నాయకులు వచ్చి వాళ్ళ కుటుంబంకి 1 లక్ష రూపాయలు ఇవ్వటం అయితేనేమి, గవర్నమెంట్ తరపున 5 లక్షలు వైఎస్ఆర్ బీమా ఈరోజు వచ్చి మేము ఇవ్వటం జరిగింది. అధికారులు కూడా వచ్చి ఇవ్వటం జరిగింది. మేము వాళ్ళ కుటుంబంకి గ్రామస్తులకు మాట ఇచ్చినాము, వాళ్ళ కుటుంబంకి మేము తోడుంటామని. ఎప్పటికీ వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా మాదే బాధ్యత అని కూడా మేము మాట ఇచ్చినాము. ప్రసాద్ అని ఆత్మ ఎప్పుడున్న మనశాంతిని కూడా కోరుకుంటూ, అదేవిధంగా వాళ్ళ భార్య గారికి వాలంటీర్ పోస్ట్ కూడా ఇప్పిస్తామని చెప్పి గవర్నమెంట్ తరఫున మాట ఇచ్చేసి వస్తున్నాము. అదేవిధంగా ఒక ఇంటి స్థలం కూడా, ఇంకా ఫ్యూచర్లో ఇంక ఏం అవసరమైనా మేమే దగ్గర ఉండి వాళ్ళు చేస్తామని మాట ఇచ్చి, వాళ్ళకి ఇద్దరు బిడ్డలు భవిష్యత్తు కూడా మా బాధ్యత అని కూడా మీ ప్రెస్ మాట ఇచ్చి.